హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుల్తాన్. ఈరోజు మీకు రుద్రాక్షల్లో జరిగే మోసాల గురించి తెలుపుతాను. రుద్రాక్షలో మోసాలు ఎందుకు జరుగుతాయంటే, రుద్రాక్ష ముఖిని ఆధారపడి దాని వాల్యూ అనేది పెరగటం కానీ తగ్గటం కానీ జరుగుద్ది. దీన్ని బట్టి రుద్రాక్షలో మోసాలు మొదలవుతాయి. మనకు పంచముఖి రుద్రాక్ష అన్నిటికన్నా తక్కువ విలువ కలిగిన రుద్రాక్ష, అది అవైలబిలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రుద్రాక్షని తీసుకొని వాళ్ళు ఈ విధమైన మోసాలకి పాల్పడతారు. రుద్రాక్షల్లో ముఖ్యంగా రెండు రకాల మోసాలు వస్తాయి. ఒకటి, ప్లాస్టిక్ రుద్రాక్షలని తయారు చేసి తేయటం. రెండోది, ఒరిజినల్ రుద్రాక్షనే ముఖి తగ్గించటం కానీ లేక పెంచటం కానీ, లేకపోతే రుద్రాక్షల్ని అటాచ్ చేసి తేవటం కానీ. ఈ విధమైన మోసాలు ఒరిజినల్ రుద్రాక్షలు జరుగుతాయి. ముఖి అంటే మనకు పంచముఖి రుద్రాక్షని తీసుకొని దాన్ని తొమ్మిది ముఖి రుద్రాక్షగా చేయాలి. ప్రతి ముఖికి మధ్య రంపంతో కొయ్యటం వల్ల నాలుగు గీతలు ఈజీగా ఏర్పడతాయి. అప్పుడు మనం ఇది తొమ్మిది ముఖి రుద్రాక్షగా వాళ్ళు తెచ్చి అమ్ముతారు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తొమ్మిది ముఖి రుద్రాక్షలో అన్ని ముఖీలు ఒరిజినల్గా ఏర్పడ్డాయా లేకపోతే ఆర్టిఫిషియల్గా ఏర్పడ్డాయా అన్నది. అదే రంపపు కోతలతో ఏర్పడిన రుద్రాక్షని జాగ్రత్తగా గమనిస్తే ఆ లైన్ మధ్యలో రంపపు కోత లైన్స్ కనిపిస్తాయి, కోత లైన్స్ కనిపిస్తాయి. అదే ఒరిజినల్ లైన్ ఏర్పడిన రుద్రాక్షలు ఎటువంటి లైన్స్ ఉండవు. రెండోది, స్మూత్గా లోపల వరకు ఉంటుంది. ఈ విధంగా మనం రంపపు కోతలు వేసిన రుద్రాక్షని గుర్తించవచ్చు. ఇది కాకుండా పంచముఖి రుద్రాక్ష ఉంది, దాన్ని నాలుగు ముఖి గమ్ముతో సేమ్ కలర్ గమ్ముతో మూసేసి ఒక ముఖియే చూపిస్తారు. దానివల్ల మనం ఏకముఖి రుద్రాక్షని భ్రమ పడతాం. ఈ విధమైన భ్రమని మనం తొలగించుకోవాలనుకుంటే ఆ ముఖి ఎక్కడి నుంచి మొదలైంది అంటే సెంటర్ హోల్ దగ్గర గమనించండి. సెంటర్ హోల్ దగ్గర గమనిస్తే ఐదు లైన్లు అక్కడి నుంచి మొదలవుతున్నాయి కానీ కింద వరకు రావట్లేదంటే మీరు ఆ లైన్ భిన్నంగా చూస్తూ వెళ్ళండి. మీకు ఆ భేదం గమనించవచ్చు. ఎక్కడైతే ఒరిజినల్ రుద్రాక్ష కలర్ దీనికి, లేదా ఫ్లోరోసెన్స్ లైట్లో దీన్ని లోపల వేయటం వల్ల ఎక్కడైతే గమ్ అంటించారో అక్కడ గ్లో వేరుగాను, ఒరిజినల్ రుద్రాక్ష వైపు గ్లో వేరుగాను గమనించవచ్చు. ఈ విధంగా మనం గమ్ము పెట్టిన రుద్రాక్షను కూడా గమనించవచ్చు. ఇదే కాకుండా మనకు గౌరీ శంకర్ అని తెస్తున్నారు. గౌరీ శంకర్ అంటే రెండు రుద్రాక్షల్ని ఇలా అటాచ్ చేసి గమ్ముతో అంటించేసి తెచ్చేస్తున్నారు. దీన్ని గౌరీ శంకర్ అని వేస్తున్నారు. మనం దీన్ని గమనించాలంటే ఎక్కడైతే అటాచ్మెంట్ జరిగిందో అక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే సారూప్యం ఎలా ఉంది. కోత వేసిన సారూప్యం కనిపిస్తుందా, ఒరిజినల్గా ఏర్పడిన సారూప్యం కనిపిస్తుందా అన్నది గమనించాలి. లేదు యువి ఫ్లోరోసెన్స్ లైట్లో మీరు దీన్ని పెట్టండి. పెట్టినప్పుడు ఎక్కడైతే గమ్ అంటించారో అక్కడ గ్లో వేరుగా కనిపించుద్ది. ఈ విధంగా మనం ఈజీగా గౌరీ శంకర్ రుద్రాక్షను కూడా అంటించిన రుద్రాక్షను గుర్తించవచ్చు. ఇదే కాకుండా ఇంకా 21 ముఖి లేకపోతే 20 ముఖి 17 ముఖి ఇలా తయారు చేయటం కోసం రుద్రాక్షని కట్ చేసేసి ప్రతి పీస్ని అంటించుకొని వస్తున్నారు. ఈ విధమైన మోసాలని మనం జాగ్రత్తగా మ్యాగ్నిఫికేషన్ గ్లాసులో అంటే 10x లూప్లో కానీ మైక్రోస్కోప్లో కానీ చూసినప్పుడు అవి అంటించినవా లేకపోతే నిజంగా ఏర్పడిన స్ట్రక్చరా అన్నది ఆ భేదాన్ని ఈజీగా మనం గుర్తించవచ్చు. ఈ విధమైన మోసాలు రుద్రాక్షలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ మోసాలని మీరు అరికట్టడం కోసం లేకపోతే మీరు మోసపోకుండా ఉండటం కోసం తీసుకునే ముందు ఒకసారి రుద్రాక్షని జాగ్రత్తగా గమనించండి. రుద్రాక్ష ముఖీలు ఒరిజినల్గా ఏర్పడ్డాయి లేకపోతే ఆర్టిఫిషియల్గా, లేకపోతే ఎక్కడైనా ఈ స్ట్రక్చర్లో తేడా ఉందా అన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు 4C జెమ్ టెస్టింగ్ ల్యాబ్ మరియు జెమ్లాజికల్ ఇన్స్టిట్యూట్ సికింద్రాబాద్ వారి తరఫు నుంచి విడుదల చేయడం జరిగినది.